సంస్కారం మనం ప్రతిరోజు చూస్తున్నాం. కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారి పైన, ఆయన కజిన్ డాక్టర్ సునీత ప్రతినిత్యము ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయన్నే నేరం చేసినాడు అని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మాట్లాడడం చూస్తూ ఉంటే, ఆమె ట్యూటర్ చంద్రబాబు నాయుడు గారు ఆమెకు చాలా విషయాలు స్పష్టం చేయకపోవడంతో ఒక డార్క్నెస్లో ఆమెను పెట్టడంతో ఈరోజు ఆమె ప్రతినిత్యము ఎందుకని ఈ ఆరోపణలు చేస్తూ ఉంది, ఎందుకు అవినాష్ రెడ్డి ఈ హత్యకు కారణం అంటూ ఉంది, భాస్కర్ రెడ్డి గారు హత్యకు కారణం అంటూ ఉందో, లేకుండా పోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు దీనికి హత్యకు కారణమని ఎందుకు భావిస్తుందో ఆమెకైతే స్పష్టమైన విషయాలు బాగా తెలుసు. ఎందుకంటే ఈ హత్య దీని కోణాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక కోణంలో అయితే ముఖ్యంగా ఈ తలుపులు నెట్టుకొని వచ్చినారు ఇంట్లోకి అనేది స్పష్టంగా కొన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. అయితే సిబిఐ వాళ్ళ దగ్గర ఫస్ట్ సిట్టు చేసిన దర్యాప్తును పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి దీనిపైన శ్రద్ధ పెట్టి ఎలాగైనా సరే వైఎస్ఆర్ ఫ్యామిలీ పైన దుష్ప్రచారం చేయాలా, ఈ రాష్ట్రంలో వాళ్ళని డిఫేమ్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశాలు. అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పావుగా ఈరోజు సునీత నిలబడ్డం, షర్మిల గారు ఆమెకు కూడా ఏమీ తెలియదు, ఎక్కడో ఎవరో చెప్పినా హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఆమె పెద్ద బాధపడినట్టు నటిస్తుంది. వీళ్ళని ఒక్కసారి నేను పరిశీలిస్తే వీళ్ళల్లో సైకో మెంటాలిటీ లక్షణాలు చాలా దగ్గరగా కనపడుతున్నాయని నాకు స్పష్టంగా అర్థమవుతాం. పదే పదే ఇప్పుడు ఒక కేసు దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఆ కేసును దర్యాప్తు చేసింది, సరే కొంతమందిని ముద్దాయిలుగా చిత్రీకరించింది లేకుంటే ముద్దాయిలుగా చేసింది, సరే వాళ్ళు బెయిల్ తీసుకున్నారు బయట ఉంటారు, కేసు రేపు పొద్దున ఎప్పుడో ఒకసారి ట్రయల్కి వస్తుంది, నిజానిజాలు బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ నిజానిజాలు బయటకు వస్తాయి, ఏమైనా మనం చేసింది తప్పు అని తెలుసుకుంటుందో ఏమో కానీ ఇది ఎస్టాబ్లిష్ చేయాలా మీడియా ద్వారా పేపర్ల ద్వారా, ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈయనే చేసినాడు అని చెప్పి ఈమె నిత్యము మాట్లాడడం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చాలా స్పష్టంగా ఈ పన్నింటి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో పనిచేసేవాడు, అతనికి చాలా విషయాలు తెలుసు. అతన్ని ఒకరోజు ముందే ఆ ప్రాంతం నుంచి నీవు కాణిపాకంకు పో అని చెప్పి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకుండా పోతే ఆమె వాళ్ళ ఇంట్లో సౌభాగ్యమ్మ వీళ్ళు ఆయన్ను సెలవిచ్చి పంపించేసినారు ఇంట్లో నుంచి, చెవులు వినపడిని రంగయ్య వచ్చి బయట పండుకుంటాడు. అంత పెద్ద ఎత్తున ఆ తలుపులు తోసి లోపలికి పోవడంతో లోపల చిలుకులు కానీ ఆ లాక్ కానీ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో వాళ్ళు దాన్ని చేసి పెట్టారు. అయితే సిట్ దర్యాప్తును కేవలం పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ ఎవరు మేనేజ్ చేశారో ఏమో ఈ వ్యవస్థలను సిబిఐ ప్రత్యేకించి మళ్ళా కొత్తగా దర్యాప్తు చేయడం, ఈ దర్యాప్తులో కొన్ని ఎవరెవరి దగ్గరనో వాంగ్మూలాలన్నీ తీసుకోవడం, వాళ్ళు ఏదో చెప్పినట్లు మనకు సునీత గారు మొట్టమొదటి నుంచి అవినాష్ రెడ్డి గారి కోసం మా తండ్రి బాగా కష్టపడినాడు, బాగా ఎంపీకి 2014 నుంచి కూడా ఆయన కోసం కష్టపడి ఆయన ఎంపీ చేశాడు, 2019లో కూడా ఆయన కోసం 2-3 రోజులు ఆ మధ్యలోనే బాగా కష్టపడి తిరగడము, ఎన్నో ర్యాలీల్లో పాల్గొనడం ఇవన్నీ చేసినాడని చెప్పి ఆమె చెప్తుంది. ఇంకో పక్క షర్మిల వచ్చామని చెప్తుంది, నాకు ఎంపీ టికెట్ కోసమని ఆయన నా ఇంటికి వచ్చినాడు నన్ను ఫోర్స్ చేసినాడని. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎక్కడ కూడా. 2014లోనే అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినారు,
నిర్ణయించిన తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు. 2019కి ఆయన కంటిన్యూ అవుతాడు. దీంట్లో క్యాండిడేట్ని చేంజ్ చేయాలనే ఒక ఆలోచన ఎవరికి రాలే. కేవలం ఈ కేసును తప్పుదోవ పట్టించాలా, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎలా ట్రాప్ చేశాడో తెలియదు, కానీ మొత్తం మీద చాలా చక్కగా కొంతమంది వ్యక్తులు నియమించి ఆయన ఎటువంటి వాడంటే చాలా నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక ఫ్యామిలీలో ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళను బాగా డిస్టర్బ్ చేసి, మానసికంగా డిస్టర్బ్ చేసి, వాళ్ళ చేత వ్యతిరేకంగా వాళ్ళను ప్రవర్తించేటట్లు చేసే దాంట్లో దిట్ట. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చినాను ఆయన ప్రవర్తనను. మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలని. ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు. ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు, ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను. వీళ్ళను అసలు ఏమీ ఆలోచన చేయలేరు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఐటీ వింగ్లో ఇంగోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈమెకు పంపిస్తారు, ఆమెమో దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఒకటే అడుగుతూ ఉంటా, ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమెది, ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట పులివెందుకలో. దేనికి క్యాంపెయిన్ చేస్తుందో అర్థం కావడం లే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేది, షర్మిల గారికి ఓటేయమని చెప్తుంది. ఓకే, షర్మిల గారికి ఓటేస్తే ఎవరికేం నష్టమేం లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? నీవు ఇప్పటి వరకు కూడా నీ లక్ష్యాన్ని నీవు కరెక్ట్గా పెట్టుకోకుండా, మీ నాన్నకు హత్య జరిగింది, మీ నాన్న హత్యను ఈరోజు ఆ ముద్దాయిలను పట్టుకొని శిక్షించే విధిగా నువ్వు తీసుకోవాల్సిన చర్యలన్నీ ఈ రాజకీయ వ్యవహారంతోనే తప్పుపోతూ ఉంటాయి అన్నీ. ఇప్పుడు అర్థమవుతూ ఉంది అందరికీ, కేవలం ఒక సైకో ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, అవినాష్ రెడ్డి మీద తప్పుడు సమాచారం రావడంతో భాస్కర్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి గారి పైన, లేకుంటే శివశంకర్ రెడ్డి గారి పైన, వీళ్ళందరిపైన తప్పుడు సమాచారం ఆయన దగ్గర పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి అది వంట పట్టింది ఆయనకు. ఈ వంట పట్టిన సమాచారాన్ని అట్లే పెట్టుకొని వీళ్ళే చేసినారు అని పదే పదే మాట్లాడడం చాలా బాధాకరం. ఆమె అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రేపొద్దున ట్రయల్ జరుగుతుంది, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు. నీకు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయితే, నీకు ఆ రోజు న్యాయం జరుగుతుంది అని నువ్వు భావించేటట్లయితే నీవు మౌనంగా ఉండాలా? ఈ రాజకీయాల జోలికి రాకూడదు. చంద్రబాబు నాయుడు ఉచ్చులో షర్మిల పడింది కాబట్టి ఆమె పిసిసి ప్రెసిడెంట్ కాగలిగింది. ఎందుకు ఆమె రాజకీయాల్లోకి వచ్చింది? తెలంగాణ అది అయిపోయింది, ఆంధ్ర ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? కేవలం 2-3 నెలల ముందో 4 నెలల ముందో ఎన్నికలకు ముందు వచ్చింది. ఏ రకంగా ఈ పార్టీని ఆమె మేలు చేస్తుందని చంద్రబాబు నాయుడు వ్యూహం, పన్నిన వ్యూహం అది. కేవలం షర్మిల పిసిసి ప్రెసిడెంట్గా చేస్తే, తర్వాత ఆమె ద్వారా కొంత ఓట్లు చీలిస్తే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం, దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు. ఈరోజు షర్మిల గారికి కడప లోక్సభలో ఎన్నికలకు దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఆయన డబ్బులు పంపించినట్టు సమాచారం ఉంది. ఈరోజు తెలుగుదేశం సర్కిల్స్లో షర్మిల గారికి డబ్బులు ఇస్తుంటారు, మాకెవరికి ఇవ్వడం లే, చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో ఉన్న పోటీ చేసిన 10 మందికి కూడా మొండి చేయి చూపించినాడు, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా. కేవలం షర్మిలకు డబ్బులు ఇస్తానండి ఈరోజు. ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు చేస్తాడో కూడా మనం ఒకసారి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయనకు కేవలం రాజకీయ లక్ష్యాలు ఎక్కువ. ఇప్పుడు ఈ 12 రాజశేఖర్ కానీ, సునీల్ యాదవ్ కానీ, ఉమాశంకర్ రెడ్డి కానీ, గంగిరెడ్డి కానీ, వీళ్ళందరూ నలుగురు కూడా వివేకానంద రెడ్డికి చాలా ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళు కలిసి భోంచేసేవాళ్ళు, కలిసి టిఫిన్ చేసేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి ఎన్నో చోట్లకు పోయేవాళ్ళు. ఈరోజు ఒక హత్య జరిగింది అంటే దాని పూర్వపురాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఒక నిందలు మోపడం, కేవలం ఆ నిందలు మోపేసి ఎవరిపైన మనం నిందలు వేస్తే సరిపోతుంది. మనకు తెలిసినంతవరకు అవినాష్ రెడ్డి గారు కడిగిన ముత్యం మాదిరి ఉంటాడు. ఎక్కడ కూడా ఒక తప్పు కూడా గడచిన 10 సంవత్సరాల్లో అవినాష్ రెడ్డి గారు రాజకీయ జీవితం ప్రారంభించిన నుంచి చేసిన సంఘటనలు లేవు.
ఈరోజు కొత్తగా ఒక మర్డర్ కేసును ఆయన మీద తీసుకొచ్చి పెట్టి ఆయన మర్డర్ చేసినాడు అని చెప్పడంలో ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే కేవలం ఈ షర్మిల కానీ లేకుండా పోతే సునీత కానీ వాళ్ళ స్క్రిప్టును చదువుతున్నారే తప్పనిచ్చి వాస్తవాలు తెలుసుకోవాలా అనే ఒక భావన వాళ్ళలో ఎక్కడా ఉన్నట్టు కూడా కనపడడం లేదు. ఇంకో పక్క చూస్తే ఈ హార్ట్ అటాక్ డ్రామా, వివేకానందరెడ్డి చనిపోతానే హార్ట్ అటాక్ వల్ల చనిపోయినాడు అనే ఒక డ్రామా, ఆ డ్రామా ప్లే చేసిందే సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళే ప్లే చేసినారు. వీళ్ళే ఆ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆయన కృష్ణారెడ్డి ఇట్లా పెద్ద ఆయన ఇట్లా బాత్రూంలో పడి చనిపోయినట్టుండే, దెబ్బలు ఉన్నాయంటే ఆయనకి హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చిందేమోలే, స్టంట్ వేసినారు కదా కాబట్టి ఆడేమన్నా కాలు జారి కింద పడి ఏమన్నా దెబ్బలు తగిలితాయేమోలే, ఆ మటుకే మీరు కంప్లైంట్ ఇండి అని చెప్పి. సో ఈ విషయాన్ని మొట్ట మధ్యాహ్నం వరకు కూడా అట్లే పెట్టుకున్నారు. ఇదే సమాచారము ఆదినారాయణ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్తాడు. శివప్రకాష్ రెడ్డి అనే వివేకానంద రెడ్డి బామ్మడిది ఆదినారాయణ రెడ్డికి మంత్రి, మా అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారెడ్డికి ఫోన్ చేసి మా బావ హార్ట్అటాక్తో చనిపోయినాడు అని అంటే ఎట్లా చనిపోయినాడంటే బాగా సిగరెట్లు తాగుతున్నాడు కదా అంతకుముందే స్టంట్ వేసినారు, దాని కారణంగానే ఆయనకి ఏదో పడినట్టుంది, కింద పడి దెబ్బ కూడా తగిలింది, హార్ట్అటాక్తో చనిపోయినాడు అని చెప్తారు. అంటే కేసును అప్పుడే పక్కదావ పట్టించాలనే ఒక ఆలోచన ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి సునీతకు ఉంది అనేది కొంత అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇది బయటికి రావాల్సి వస్తుంది, ఎప్పుడో ఒకసారి అయితే బయటకు వస్తుంది, రాకుండా ఏం పోదు. అంటే ఇటువంటి వ్యవహారము అంటే ఆ కేసును వేరే పక్కదారిని పట్టించాలనే ఒక ఆలోచన. అట్లే ఒక లెటర్ ఏదైతే చాలా రోజులు వీళ్ళు దాచిపెట్టినారు, వివేకానంద రెడ్డి రాసినాడు అని చెప్పబడే లెటర్, ఈ లెటరు ఏదైతే వాళ్ళు దాచిపెట్టినారో చాలా రోజుల తర్వాత రిలీజ్ చేసినారు. కారణం ఏంటి? ఎప్పుడైతే అక్కడే ఉండే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ను అప్పటికప్పుడు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు అంటారు రక్తపు మడకలను తుడిచినారు అని. రక్తపు మడకలను నేను అన్ని ఫోటోలు అక్కడున్న ఇవన్నీ కూడా పరిశీలించినాను, బహుశా చంద్రబాబు నాయుడుకి ఆ సమాచారం లేదేమో, ఎవరో చెప్పిన మాటలన్నీ ఆయన చెప్తూ ఉంటాడు. రక్తపు మడకలు యాజ్ ఇట్ ఈస్ బాత్రూంలోనే ఉన్నాయి, అంత లెక్కలో ఉన్నాయి, కేవలం బెడ్ దగ్గర మటుకే కొంత పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటే దాన్ని క్లీన్ చేసి ఆ బట్ట కూడా ఆ కేవలం ఆ బకెట్లోనే ఉంది. అంటే మెటీరియల్ అవైలబుల్ ఎవ్రీవేర్, ఎక్కడ ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. అక్కడ లెటర్ను దాచిపెట్టింది మటుకు కృష్ణారెడ్డి దాచిపెట్టినాడు, ఎవరు చెప్తే దాచిపెట్టాడు, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి, సునీతనో చెప్తే దాచిపెట్టారని చెప్పబడతా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లలో కూడా అట్లే ఉంది. అంటే ఒక మనిషికి చేతికి అంత పెద్ద గాయం అయితే ఆయన నా డ్రైవరు నన్ను కొట్టి కొట్టి చంపుతున్నాడు అని చెప్పి రాస్తాడా ఎక్కడన్నా అంత పెద్ద గాయం అయితే? అంటే ఇది ప్రీప్లాన్డ్గా ముందే వీళ్ళు లెటర్లు రాయించుకొని ఎవరో చేసిన కార్యక్రమం ఇది. దీని కోణం పరిశీలించాలి. ఇది రాజకీయ కోణంతో మటుకు జరిగిన మర్డర్ కానే కాదు, వేరే సంబంధాలతో జరిగిన మర్డర్గా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆ కోణంలో ఆలోచన చేయకుండా ఇది రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి బజార్ బజారు ఊరు ఊరు తిరిగి ప్రతిరోజు ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా కేవలం అవినాష్ రెడ్డి గారి పైనో భాస్కర్ రెడ్డి గారి పైనో ఇంకోరి పైనో వాళ్ళ కనీసము భాస్కర్ రెడ్డి గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా బెయిల్ కోసము టెంపరీ బెయిల్ కోసము హాస్పిటల్కి పోయి చూపించుకోవడం దానికి కూడా అపేస్ చేస్తాడు. ఆయన వయసు ఎంత? నీకు సమీప బంధువు, ఆయన ముద్దాయిగా చేర్చబడినాడు, బెయిల్ ఇస్తే హాస్పిటల్ పోయి చూపించుకొని వస్తాడు, ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుంది, నీకు కావాల్సిన శిక్ష కదా, వెయిట్ చేయాలి కదా, బెయిల్ ఇస్తే తప్పేముంది? అంత పెద్ద మనిషికి హార్ట్ చెకప్ చేయించుకోను లేకుంటే హార్ట్ సర్జరీ చేయించాలని చెప్పి వాళ్ళు భావిస్తే దానికోసం బెయిల్ పెడితే మీరు అపోజ్ చేస్తారా? ఇది కక్ష సాధింపు కాదా? 100% కక్ష సాధింపు కోసరమే. దిస్ ఈజ్ ద బ్లడ్. ఎందుకంటే వివేకానందరెడ్డి గారికి కక్ష సాధింపు చేసే ఒక మనస్తత్వం ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సాక్షాత్తు తల్లిలాంటి వదినమ్మ మీద 2012 బై-ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఏమా కసి, ఏమా కక్ష? అంటే కనీసం ప్రేమ లేదా, కొంత ప్రేమ ఉండకూడదా? ఎవరో ఒకరు పోటీ చేస్తారు.
ఈయన అదే పనిగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో ఉండాలా నేను రాజకీయ దానికోసం ఆయన మీద పోటీ చేసినాడు. ఈరోజు షర్మిలను కూడా అట్లే తీసుకొచ్చి పెట్టినారు అవినాష్ రెడ్డి మీద పోటీ చేయించాలా. షర్మిల నిజంగా పోటీ చేయాలనుకుంటే చాలా స్థానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ ఎక్కడ కావాలన్నా టికెట్ ఇచ్చిందో, తెలంగాణలో ఆయన రాజకీయం చేయాలనుకున్నా కూడా బాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింటే ఆ ప్రతినిధిగా అక్కడే ఉంటే అక్కడే సపోర్ట్ చేసిందరు. ఇది కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది. పులివెందుల్లో ఉన్నది కేవలం భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి రాజకీయంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ప్రజలకు చేరువైపోయినారు. ఎన్ని రోజులైనా సరే వాళ్ళే రాజకీయాలు అక్కడ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు, ఈయన ఎంపీగా ఉంటాడు. అక్కడున్న ప్రజలందరూ సంతృప్తికరంగానే ఉన్నారు. ఈమెకి ఎందుకు అంత కక్షో మనకైతే అర్థం కావడం లేదు. ఇట్లా ఇది ఒకసారి ఆలోచన చేస్తే షర్మిల లేకుంటే ఈ సునీత, డాక్టర్ సునీత ఒక పథకం ప్రకారం కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చే డ్రామాలో వాళ్ళతో నిత్యము ఒక స్టేట్మెంట్, ఎక్కడికి పోయినా సరే ఆమె ఈ వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి బుద్ధి జ్ఞానం ఉండేవాడైతే ఇది కోర్టులో ఉన్న కేసు, ముద్దాయిలు ఎవరైనా సరే శిక్ష పడిందాక వెయిట్ చేయాలి కదా. ఎన్ని మర్డర్ల కేసుపై నేను మాట్లాడుతున్నాడండి ఈ రాష్ట్రంలో? కేవలం ఈ ఒక్క మర్డర్ కేసు గురించి ఆయనకు తెలుసా? పూర్వపురాలు అన్నీ తెలుసా? ముఖ్యమంత్రిగా ఉండి దర్యాప్తు సరిగా చేయలేక సిగ్గుమాలిన పరిస్థితుల్లో ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు దర్యాప్తు సరిగా చేయించుకోలేకపోయినావు. అది గుండెపోట లేకుంటే గొడ్డలు పోటో నీకే తెలుసు. అవి కూడా నువ్వు కరెక్ట్గా తెల్లారుజామున 5కే నీకు పోలీసు వాళ్ళు నీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది జరుగుతానే ఇమీడియట్గా తెలుస్తానే పోలీసు వాళ్ళకి తెలుస్తానే వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీకో లేకుంటే ఎస్పీకో లేకుంటే డీజీపీకో చెప్తారు. వాళ్ళు కూడా నీకు చెప్పలేదా? బై ఫోన్ వాళ్ళు వచ్చి రాకపోవచ్చు కానీ ఫోన్ సమాచారం అయినా ఇచ్చి ఉంటారు కదా. అంటే నువ్వు కథనం అల్లి కేవలము ఈ మర్డర్ను రాజకీయంగా ఉపయోగించుకునే దానికోసం వాళ్ళపైన నెట్టాలనే ఒక అభిప్రాయంతోనే ఈ డ్రామా అంతా వీళ్ళ చేత ఆడిచ్చినావు అనేది ఆ రోజు నుంచి స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి నీ ఎల్లో మీడియా ఓ పక్క పొద్దున్న లేచిన నుంచి పని కట్టుకొని ఈ దీనిపైన పుంకాను పుంకాలుగా రాస్తూ ఉంటుంది. ఎంతకాలం రాస్తారు? ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా మానుకుంటారా? అప్పుడేమన్నా న్యాయం జరుగుతుందా షర్మిలకు లేకుంటే సునీతకు? కోర్టులో ఈ కన్విక్షన్ వస్తుందా లేకుంటే అక్విటల్ అవుతారా అనేది పూర్తిగా తెలుసుకోకుండానే ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళపైన అభియోగాలు చేసుకుంటా తిరుగుతూ ఉండవు. ఇది సిగ్గు అని అనిపించడం లేదా మీకు? ఇంతటికి ఇప్పటికైనా సాధించండి. ఇది తప్పు మీరు చేసేది. ప్రజలను తప్పుతో పట్టించద్దండి. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మే ప్రజలు 190 మంది ఉంటారు. 10 మందిని ఏదో నమ్మించాలనో తెలుగుదేశం సైకోలు అందరు కలుసుకొని ఊకిళ్ళు బాబా అంటేనే మీరు నమ్ముతారా? ఏంటి మీ ధోరణి? అందుకే ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు మానుకోండి, ఆపండి మీ దుష్ప్రచారము. కన్విక్షన్ వస్తుంది అన్న మీరు నమ్మేటట్లయితే ఆ రోజుకు చూద్దాం, ఆ రోజుకు మాట్లాడండి మీరు ఏమేమి మాట్లాడతారో. అంతవరకైనా ఓపిక లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏదో కుట్ర వాళ్లకు వీళ్ళకు ఏమి జరగకుండా కాపాడుతున్నారు అని చెప్పి మాట్లాడటము, ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ చేస్తానని మాట్లాడతారు. ఆయన చిన్న ఆయన సొంత చిన్న ఆయన పైన జరిగిన దానికి ఆయన బాధపడుతూ దీన్ని సరైన కోణంలో జరగాలనే అభిప్రాయంతో ఆయన ఉంటే మీరేమో ఇంకో పక్క దీన్ని ఆయన కూడా వీళ్ళకే మద్దతు పలుకుతాడని మాట్లాడే స్థాయికి వచ్చినారంటే ఇది సైకో మెంటాలిటీ అని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు డబ్బులు ఇచ్చేదానికోసం ఆయన టూర్ ప్రోగ్రామ్ ఆమె టూర్ ప్రోగ్రాములు డబ్బులు ఇచ్చేదానికోసం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా కూడా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఇస్తాం. అంతకు తప్పనుంచి ఇచ్చే స్థాయి ఆ పార్టీకి లేదు. షర్మిలకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రేపు పార్లమెంట్కి నిలబడతాడు 40-50 కోట్ల డబ్బులు వస్తాండి. చంద్రబాబు ఇస్తే తప్పనుంచి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? వేరే వాళ్ళు ఏం బీజేపీ వాళ్ళు ఎత్తికిచ్చిస్తారా ఆయనకో? చంద్రబాబు నాయుడే ఈరోజు షర్మిలకు డబ్బులు ఇచ్చి కడప పార్లమెంట్లో ఆమెను పోటీ చేసే విధంగా తయారు చేశారు. ఇది స్పష్టంగా అందరికీ తెలుసు.
అసూయ తప్ప. నిజంగానే వాళ్ళ నాన్న కేసులో ఎవరు ముద్దాయిలు, వాళ్ళని పట్టుకున్నాము, వాళ్ళ నాన్న ఆత్మశాంతి చేకూరుస్తామనే ఆలోచనే లేదు. దీనికి మొన్ననే అవినాష్ గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఇప్పుడు రమేష్ రెడ్డి గారు చాలా చెప్పారు ఎగ్జాంపుల్స్. ఒకటి, వాళ్ళ అవినాష్ రెడ్డి గారి ఫాదర్ జైల్లో ఉండగా 3 సార్లు హార్ట్ రేట్ పెరిగి కన్ను తిరిగి ఓడిపోయినారు. సో జైల్లో ఉన్న డాక్టర్స్ పరిశీలించి నిమ్స్కి పంపిస్తే నిమ్స్లో హార్ట్ రిధమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉన్నాయి, దానికి సర్జరీ చేయించుకోవాలని చెప్తే లాస్ట్కి సిబిఐ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పలా, పోయిన టైంలో సెక్యూరిటీ ఉండాలని చెప్పారు. కానీ ఆ దానికి కూడా సునీత బెయిల్ కూడా ఇవ్వద్దు, బయటకు వస్తే జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆయనకి నిజంగా అవసరం లేదు సర్జరీ అని చెప్పి అఫిడవిట్ వేస్తుంది. అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కక్ష లేకపోతే ఇది వేయాల్సిన అవసరం ఏముంది? ప్యూర్గా వాళ్ళని లోపల పెట్టి వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధ కలిగించాలని తప్ప వేరే ఉద్దేశమే లేదు ఆమెకి. ఇది ఇంకో ఎగ్జాంపుల్, శివశంకర్ రెడ్డి గారు బెయిల్ వేశారు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేసినారు. దాన్ని ఇంప్లీడ్ అయితే సునీత అప్లికేషన్ వేసి బెయిల్ ఇవ్వకూడదు అని. సేమ్ అదే టైంకి A2 అంటే సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి బెయిల్ వేశారు. వాళ్ళ కేసు వాళ్ళ దాంట్లో ఇంప్లీడ్ అవ్వాలి, వాళ్ళ బెయిల్స్ పక్కన జరుగుతున్నాయి, మా బెయిల్ జరుగుతుంది. జడ్జికి అనుమానం వచ్చి అదేంటి హత్య జరిగిందని చెప్పి వాళ్ళ 4 పేరు మీద ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళ బెయిల్ ఎందుకు మీరు అపోజిషన్ చెప్పలేదు అని నెక్స్ట్ డే మళ్ళీ హడావిడిగా మళ్ళీ వాళ్ళ లాయర్లతో 2 ఇంప్లీడింగ్ అప్లికేషన్ వేసింది. సో దీన్ని బట్టే తెలిసింది ఆమెకి హంతకులు చేసిన వాళ్ళ మీద, వాళ్ళ నాన్న చంపిన వాళ్ళ మీద వాళ్ళ రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళ నాన్న చంపిన వాళ్ళని శిక్ష పడాలనే ఉద్దేశం లేనే లేదు. ఇది ఓన్లీ పొలిటికల్, అవినాష్ రెడ్డి గారి మీద జలసీతో తప్ప ఇంకా ఏం ఉద్దేశమే లేదు. దీనికి తోడు ఇంకా పైన ఇరికించాలి, దాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అంతే. ఇంకొకటి, నిన్న మళ్ళీ సేమ్ అదే అబద్ధాలు చెప్తుంది. గూగుల్ టేక్ అవుట్ ఉంది, సునీల్ యాదవ్, అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు, బస్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, రాత్రి 2 గంటలకు ఎందుకు ఇంట్లో ఉన్నారు, దాని మీద ప్రతిరోజు సోషల్ మీడియాలో అదే వాళ్ళు మర్డర్ చేయకపోతే సునీల్ యాదవ్ ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు చూపిస్తున్నారు, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు చూపిస్తారంటే ఇది గూగుల్ టేక్అవుట్ రిపోర్టు, సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లో పెట్టిన రిపోర్టు. ఇది మాకందరికీ రీసెంట్గా అందరికీ వచ్చిన డేటా ప్రకారం సునీల్ యాదవ్ 15వ తేదీ తెల్లవారుజామున 1:58 గూగుల్ టేక్అవుట్ తీశారు 1 గంటకి పొద్దున. గూగుల్ టేక్అవుట్లో అక్యురసీ అంటే ఎంత అక్యురేట్గా ఇది గూగుల్ టేక్అవుట్ ఆ లొకేషన్ చూపించగలదు అంటే అక్యురసీ వచ్చి 1700 మీటర్లు అంటే 1.7 కిలోమీటర్స్. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత దాని అక్యురసీ 3000 మీటర్లు అంటే 3 కిలోమీటర్లు. పులివెందుల్లో 3 కిలోమీటర్లు ఎంత చూసే అటు నుంచి ఇటు 4 కిలోమీటర్లు ఉండదు. ఆ అక్యురసీ అనే పార్ట్ని మొత్తం స్కిప్ చేశారు సునీత కానీ సిబిఐ కానీ. గూగుల్ టేక్అవుట్ ప్రకారం అక్యురసీని స్కిప్ చేసేసి ఆ 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ లొకేషన్ అక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అని చెప్పి మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఇంట్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంత ఘోరమైన అబద్ధాలు, ఇంత ఘోరమైన, నిన్న మళ్ళీ వాట్సాప్ మెసేజ్లన్నీ క్లియర్గా నేను చెప్పాను, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ ఈవినింగ్ ప్రెస్ మీట్ చెప్పి అవి వాట్సాప్ మెసేజ్లు కాదు వాట్సాప్ కాల్స్ అంటారు. క్లియర్గా దాంట్లో ఆమె చూపించిన ఫోటోలోనే జూమ్ చేసి టీవీ మీద ఫోటో చూపించింది, దాంట్లోనే పక్కన కాలంలో ఉన్నది వాట్సాప్ చాట్, అన్ని ఇన్కమింగ్ చాట్స్ అని, అవుట్ గోయింగ్ కూడా లేదు, అన్ని ఇన్కమింగ్ చాట్స్ అని దామి చూపించిన ఫోటోస్ కూడా ఉంది. మళ్ళీ దానికి వచ్చే అబద్ధాలు చెప్పడం, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో రోజు వేసి మానసికంగా బాధ పెట్టడం తప్ప ఏం లేదు. ఇంకోటి, నిన్న స్టేట్మెంట్ నేను అవును ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను సిబిఐ వాళ్ళకి, నేను ఆ లెటర్ చూశానని చెప్పి మర్చిపోయాను, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ అది ఇక్కడికి రాహుల్ దేవ్ శర్మ గారు చూపించిన వరకు నాకు ఆ ఫోటో చూడలేదని చెప్పి. ఎవరైనా మర్చిపోతే దాని గురించి చెప్పరు కానీ తప్పు ఎవరైనా చెప్తారా? బేసిక్ లాజిక్, సపోజ్ ఆ లెటర్ చూడలేదు మర్చిపోయినాను అంటే ఆ లెటర్ నేను చూడలేదని చెప్తారు, లేదంటే అసలు లెటర్ గురించి ప్రస్తావన రాదు. ఎవరైనా అబద్ధం చెప్పి దాన్ని మర్చిపోయినా అని చెప్పడం అనేది ఎక్కడ జరగదు. సో ఇప్పుడు ఇంతవరకు రమేష్ రెడ్డి గారు చెప్పడం కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, ఉన్న ఆధారాల మీద ఎక్కడ కానీ అథెంటికేషన్ రాలేదు, దీని మీద ట్రయల్ జరిగితే మాకు కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మీ మాకు ఇటువంటి కేసులో సంబంధం లేదని తీర్పు వస్తుందని. దీన్ని ట్రయల్ జరగకముందే మీడియాలో ట్రయల్ జరపడము, పబ్లిక్ ఫోరంలో ట్రయల్ జరపడము, అవినాష్ రెడ్డి గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద బురద జరగడం తప్ప వేరే కార్యక్రమం లేదు. ఇది కడప ప్రజలందరికీ తెలుసు, నెక్స్ట్ వాళ్ళు ఓట్స్లో వాళ్ళు క్లియర్గా చూపిస్తారు, అందరూ చాలా క్లారిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ. అవును,
మొబైల్ పైనే ఎక్కువ కంప్లైంట్ అవును. చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణలో ఒక నేత అరెస్ట్ అయితే 11 మొబైల్ సిబిఐ అధికారులకు, ఈడీ అధికారులకు అప్పచెప్పారు. మీరు ఎందుకు మొబైల్ సిబిఐ అధికారులకు అప్పచెప్పారు? అప్పచెప్పకపోతే వాట్సాప్ డేటా ఎట్లా వస్తుంది? సిబిఐ వాళ్ళు వాట్సాప్ డేటా ఇచ్చారు అవినాష్ గారిని, ఎందుకు ఇవ్వలేదు? వాట్సాప్ డేటా ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు? వాట్సాప్ డేటా ఇచ్చారు, కేవలం స్పష్టంగా చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డి మొబైల్ సిబిఐకి ఇస్తే వాట్సాప్ ఎందుకు ఎందుకు ఇవ్వడానికి భయపడుతున్నాడు? ఎందుకు ఇవ్వలేదు? ఇన్వెస్టిగేషన్ అప్పుడు మొబైల్ వాళ్ళకే ఇస్తారు, ఇచ్చినారు అది అభియోగాలు ఎన్నైనా చేయొచ్చు. దాంట్లో ఇంకో మాట అన్నారు, డోర్ లాక్ విషయంలో కూడా మీరు ఒక మాట అన్నారు, డోర్ లాక్ అనేది ధ్వంసం చేసిన లోపలికి ఇంపాసిబుల్. కావాలని రండి, పుల్లెందులో మీకు స్పష్టంగా చూపిస్తాను. ఒక డోర్ ఓపెన్ లో ఉంటుంది, ఒక డోర్ మామూలుగా ఉంటుంది, విరిగిపోయింది కదండి. ఫోటోస్ చూపించినా కదా, చూపించిన ఫోటో కూడా నేను అడిగా ప్రస్తావన, ఈ ప్రస్తావనే నేను అక్కడ అడిగా. అయితే ఆమె ఏంటంటే లేదు, కొంచెం లూజ్గా ఉంటుంది అంతేగాని. నేను ఆ ఫోటోస్ చూపించినాను, కింద బోల్ట్ ఇరిగిపోయింది, పైన ఇరిగిపోయింది, లూజ్గా ఉంటుంది అది. ఆ బద్దలు ఎన్నైనా చెప్పచ్చులేండి అది, ఏం నేను ఉపయోగం చేయొచ్చు. వద్దని ఎప్పుడన్నారు? ఫస్ట్లో ఇన్వెస్టిగేషన్ దాని గురించి కూడా క్లారిటీ, ఇన్వెస్టిగేషన్ వద్దని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వస్తేనే సిట్ అధికారి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కరెక్ట్ ట్రాక్లో జరుగుతుంది, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకన్నారు. బట్ చివరికి వాళ్ళు ఒక సిబిఐ అధిక ఇన్వెస్టిగేషన్ కావాలని కోర్టులో వేసినారు. అప్పుడు మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు కదా, సిబిఐ పోయింది. అబ్జెక్షన్ చెప్పింటే మేము కౌంటర్ అఫిడవిట్ వేసి వేయాల్సింది కాదు కదా, సిబిఐ కావాలని ఇన్వెస్టిగేషన్ అడిగినారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. అట్లా మా అబ్జెక్షన్ ఏముంది? చేయలేదు అబ్జెక్షన్ అనేది చేయలేదు. అది నేను మళ్ళీ ఇప్పుడు చెప్పింది అదే కదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆ సిట్ కొత్త సిట్ ఫామ్ అయింది, వాళ్ళ మీద నమ్మకంతో. ఇప్పుడే అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారుల మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, ఒక 6 మంత్స్ కూడా టైం లేదు, మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలన్నారు. ఎందుకు వీళ్ళకి టైం ఇవ్వండి అని చెప్పిండొచ్చు. ఆ తర్వాత సిబిఐ కావాలని పట్టుబట్టి వాళ్ళు కోర్టులో కేసు వేసారు. మనం దానికి అబ్జెక్షన్ చెప్పలేదు, అబ్జెక్షన్ చెప్పకుండానే మనం కేసు సిబిఐకి ప్రొఫైల్ కేసు. సునీత గారు ఏమన్నారు, ఒక హెడ్ కానిస్టేబుల్ దీన్ని ఇమ్మీడియట్గా హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చేసింటే ఒక వారం రోజులకో 10 రోజులకో 15 రోజులకో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ముద్దాయిలను బయటికి పెట్టే ప్రయత్నం చేసిండు, కావాల్సిన ఆటపడినారు అని అంటారు సునీత. ఇప్పుడు నేనేమంటానంటే ఆమెకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుట, ఎక్కడంటే అక్కడ కూర్చోవడము, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అంతా పొద్దులేసి మాట్లాడితే ఎట్లా? నువ్వు నార్కో అనాలసిస్ టెస్ట్కు నువ్వు నారెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు సిద్ధం కాండి, సిద్ధమయ్యే అక్కడ నుంచి ఆ రిపోర్ట్ తీసుకొని మాట్లాడండి. ప్రశ్నలో ఒక హెడ్ కానిస్టేబుల్ చేసే కేసు, ఎస్ ఒక హెడ్ కానిస్టేబుల్ చేసే కేసే ఇది, దీనికి సిబిఐ అక్కర్లేదు, సిట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్, అదే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కిందికి లెక్క. ఇక్కడ ఎన్నో మర్డర్ కేసులు పులివెందుల తాలూకాలో చేసినారు, ఇది దేనికోసం చేశారు? ర్యాన్సమ్ ఏమైనా డబ్బులు ఇచ్చి ఎవడన్నా చంపించినాడేమో, ఎవరు చంపించుంటారు అనే దాన్నే కదా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఇక్కడ. దీంట్లో వాళ్ళ ఏదో ఆయన ఒక మహిళతో పెళ్లి చేసుకున్నాడని, ఆ బిడ్డకు ఏదో ఆస్తి రాయించినాడని, ఆ డాక్యుమెంట్లు ఆ బీరువాలో ఉన్నాయని, ఆ బీరువాలు పగలగొట్టి ఆ డాక్యుమెంట్లు తీసుకున్నారని, ఇవన్నీ కూడా మీ ఇన్వెస్టిగేషన్లోనే మీ ఛార్జ్షీట్లలో మీరు చూపించినారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడదు? అది కూడా మాట్లాడాలి కదా. వాంగ్మూలం ఏదో రాసినాడని, అది రిజిస్టర్ చేశాడని, అవి తీసుకొని పోవాలను, లేకుంటే వాంగ్మూలం ఒట్టి వాంగ్మూలం రాశాడు పెట్టాడేమో, అదేమన్నా రిజిస్టర్ చేస్తాడేమో త్వరలో అనే భావంతోనే కదా ఈ పని అంతా చేసింది. ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగకూడదు? ఈ కోణంలో కూడా జరగాలి కదా దర్యాప్తు. ఏ 10 కోణాల్లో చేయండి దర్యాప్తు, ఒకటే కోణంలో ఎందుకు చేస్తారు మీరు? కేవలం సునీత చెప్పింది కాబట్టి అవినాష్ రెడ్డి మీద, భాస్కర్ రెడ్డి గారి మీదనో, ఇంకో మీదనో ఒక 4-5 మంది మీద గుర్త చల్లేసి వాళ్ళని అక్యూజ్ చేసి కుట్రదారులు అని పేరు పెట్టి వాళ్ళని ఇప్పించాలని ఎందుకు ప్రయత్నం చేయాలా? ఎస్ ఇంకొక 4 రకాలుగా చేయండి, ఇంకా 4 పట్టుకురండి, వీళ్ళిద్దరికీ 4 అనాలిసిస్ టెస్ట్ చేయండి, వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం.
వీళ్ళు కూడా అర్హులే కదా ఆ టెస్ట్కు. ఇంత ఆరోపణ చేసేవాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో బయటకు రావాలి. ఎవడో చెప్పిన స్క్రిప్ట్ కాదు, పొద్దున్న దేశం నుంచి దాన్నే చదవడము 365 డేస్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పాడిందే పాట. ఎన్నికల టైంలో ఇంకా ప్రజలను సర్వనాశనం చేయాలా, ప్రజల హృదయాలన్నింటినీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ క్రిమినల్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే దానికోసం ఈమె పనికట్టుంది. జగన్మోహన్ రెడ్డి గత 10 సంవత్సరాలు రాజకీయాల్లోకి 2009 నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ మోడల్ జరిగినాయి చెప్పమని చెప్పాలా? యువరాజులు ఏమైనా కొలగొట్టాడేమో చెప్పమని చెప్పండి చూద్దాం. ఆయన ప్రమేయం ఎక్కడన్నా ఉంది? అబద్ధం లేచి పాదయాత్రలో ఓదాపు యాత్రలో ఇవి చేసుకుంటే ఆయన కాలం అంతా గడిచిన 5, 14, 19 జరిగితే ముఖ్యమంత్రిగా ఆయన కూర్చొని అడ్మినిస్ట్రేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ టైం ఒక గుడ్ గవర్నెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఈ దుష్ప్రచారం వీళ్ళపైన? అదే కదా, ఇప్పుడు నీవు మధ్యలో వచ్చి సిబిఐకి ఇవ్వడంతోనే ఈ ల్యాబ్స్ అంతా జరిగింది. నీకు అనుమానం వచ్చిందయ్యా, జగన్మోహన్ రెడ్డికి అనుమానం రాలే, ఆయన కంప్లీట్ చేసేసింది ఈవేళకు. నీకు అనుమానం వచ్చి నువ్వు సిబిఐ కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి అక్కడ ఎవరితోనో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఆ కేసు దాన్ని ఓకే అని అనిపించుకొని ఇక్కడ వచ్చి దానికి 2-3 ఏళ్ళు పట్టింది. నీకు అనుమానం వచ్చి నువ్వు మార్చుకుంటావు. ఎవరికి అనుమానం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం వచ్చిందా? సునీత గారికి అనుమానం వచ్చి తెలంగాణలో అయితే నాకు ఇంటి దగ్గర ఉంటుంది ఊరికి పోయి ఆఫీసు చుట్టుకారం జరగచ్చు అని పెట్టింది. ఈయన చుట్టాల్సి రోజు ముల్లెందుకు రావాలి కదా, మార్చినారు కదా, హక్కు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కోర్టులో పిటిషన్ వేసేదానికి ఎవరికైనా హక్కు ఉంది, కోర్టు ఆ తీర్పు ఇచ్చే అధికారం వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారయ్యా. ఇప్పుడు నా జడ్జిమెంట్ ఉంది, నేను కేసులో ముసాయిని, నేను ఆ కేసులో ఉండగా నాకు ఈ జడ్జి మీద నమ్మకం లేదు, నేను పక్క కోర్టుకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయండి అంటే నన్ను ఎక్కువ పోయి గుంటూరు కోర్టుతో చేస్తారు. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆమె మార్పించుకునేది అయ్యా, క్వశ్చన్లు అన్నీ ఆమె అడగాల్సింది మమ్మల్ని కాదు. ఇన్వెస్టిగేషన్లో ఎవరినైనా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలు బయటకు వస్తాయి. అందుకే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ వచ్చింది. ఏం పొడిచినాను అని చెప్పేదానికే కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంది, వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్లేట్ పోయినప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తాయి. నేను వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపలేదు, మాకు చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పడమని చెప్పినాడు, దాని ద్వారా మేము ఈ కుట్రంతా పన్నాము, ఇవన్నీ ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్లు వస్తాయి బాబు, అవి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అంటున్నా నేను. ఎవరు ఈ పక్క అందరినీ చేసేసినారు, ఎత్తుకొని పోయి కావాలంటే కోర్టులో పెట్టేసినారు. ఏంటుంది ముద్దాయిలు చేసి అర్థమయ్యా, నువ్వు కోర్టులో ఇలా ముద్దాయాలని పెట్టేసినారు, ఇంకా కొత్తగా ఇలా పెట్టే పని చేయాలి. రిమాండ్ చేద్దాం, ముద్దాయిలు చేసినారు, 6, 7, 8 బిట్ పారేసినారు. వీళ్ళే చేసినారు నువ్వు చెప్పి నాకు మళ్ళా నార్కో అనాలిసిస్ ఎందుకు? కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే వీళ్ళ సిట్టే వీళ్ళు సిబిఐ చేసిన ఎంక్వైరీలు ఏమైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మ్యాచ్ చేసుకుని వీళ్ళని ముద్దాయిలు చేసేసినారు. ఎవరినైనా చేయొచ్చు, ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలా ఉండు, ఊరికి చెప్తే ఎట్లా ఎందుకు చేయాలా అంటే ఈ కేసే తప్పుదోవ పట్టించినారు. వీళ్ళ ఆరోపణలు తప్పు, ఇది చంద్రబాబు నాయుడు అందించిన డ్రామా అని మేము ఒత్తుకుంటాను కాబట్టి వాళ్ళిద్దరిని కూడా చేయండి మహాప్రభు అంటాడు. మేమేమంటాము, మేము వేరే మాట అనలేదు కదా, చేస్తే తప్పేముంది, చేస్తే తప్పేముందో చెప్పయ్యా. ఏమో మేము నిజాయితీగా బయటకు వస్తాము, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము, మా దగ్గర అన్ని రకాల ఎవిడెన్సులు ఉన్నాయి, మేము పెట్టే ప్రవేశపెట్టేటప్పుడు అన్ని కోర్టులో ప్రవేశపెడతాము, అవి ఎట్లయినా మాకు అనుకూలంగా వస్తాయనే ఒక నమ్మకం ఉంది. నీ సిబిఐ ఏమి దర్యాప్తు చేసుకో, ఇంకోటి చేసుకో. నేనేమంటానంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అనుకుంటే సునీత కానీ షర్మిల కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి కానీ ఎవరైనా సరే మీరు సిద్ధపడండి, నేను ఆరు కాలాల్సి వచ్చేసి నేను